లేవరా ఇంకా, టైం 8:30 అయింది. ఈరోజు క్లాస్కి వెళ్ళవా? అబ్బా వెళ్తాలే అమ్మా. రే లేవరా, 8:30 అయింది, లేవు. హాలు తీసుకోండి. లక్ష్మి కాఫీ ఇస్తావా? ఇస్తానండి. ఏమండి? ఉదయం 4 గంటలకు వచ్చారు, కాసేపు పడుకోకపోయారా? లేదే, నాకు కొంచెం పనుంది. అవును, టైం 10 అయింది, వాడింకా లేవలేదా ఏంటి? రాత్రి రావడం లేట్ అయిందా? లేదు లేదు లేదు, చదువుకోవడం వల్ల రాత్రి లేట్ అయింది అనుకుంటా. వాడు చదువుకోవడం, పుస్తకం పక్కన పెడితే ఆవడంత దూరం పారిపోతాడు. రాత్రంతా వాడు చదువుకోవడమా? నీ అబద్ధం నమ్మేటట్లేదు లక్ష్మి. సరేలేండి, పోను పోను, వాడే తెలుసుకుంటాడు. తెలుసుకుంటే పర్వాలేదు లక్ష్మి, బాధ్యత తెలియపోతేనే కష్టం. వినే, నిన్ను రే లేవరా, లే. గుడ్ మార్నింగ్ అమ్మా. నీ వల్ల మీ నాన్నతో నేను తిట్లు తినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ, అందుకే లేవలేదు. అయినా కనపడితే క్లాస్ పీకే మొగుడుతో ఎలా కాపురం చేస్తున్నావే? రైట్, చంపుతా వేదవా. అది క్లాస్ పీకడం కాదురా, నువ్వేమైపోతావా అన్న భయం. ఉదయం 4 గంటలకే వచ్చి పనుందని పొద్దున్నే లేచారా, ఆయన పడుతున్న కష్టం చూస్తుంటే ఆయనకేమైపోతుందా అని భయంగా ఉందిరా. అమ్మా అబ్బా, నేనున్నా కదే, ఏమీ కాదు. నువ్వున్నా. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లో నీకున్న 3 సబ్జెక్టులు తలుచుకుంటే భయంగా ఉందిరా. అమ్మా రే, బయట మీ నాన్న పనిచేస్తున్నారు, వెళ్ళి సాయం చెయ్యి. సరే. ఎందుకురా ఈ పని చేస్తున్నావు? ఊరికే నాన్న. వద్దురా, పక్కన పడే. చూడు నాన్న, బాధ్యతగా ఉండాలి అంటావు, పని చేయట్లేదు, గాలికి తిరుగుతున్నాడు, బాధ్యత ఎప్పుడు తెచ్చుకుంటాడు అని అమ్మ కంప్లైంట్ ఇచ్చేది నువ్వే. ఏదో హెల్ప్ చేస్తుంటే అవసరం లేదన్నట్టు, ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు, నేను పని చేస్తే చూడలేవన్నట్టు, పని చేయొద్దని చెప్పేది నువ్వే. ఫస్ట్ మీరు మాట్లాడే మాట మీద మీకే క్లారిటీ లేదు నాన్న. ఒరే నాన్న, బాధ్యత అంటే ఇలాంటి పనుల్లో హెల్ప్ చేయడం కాదురా. బాధ్యత అంటే కొడుగ్గా నీ పనేంటో నువ్వు తెలుసుకోవడం. ఒకటి చెప్తున్నా విను, ఈ సమాజంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ వయసులో కష్టపడ్డవాళ్లే. ఇప్పుడు కష్టపడకపోతే భవిష్యత్తులో వచ్చే ప్రశ్నలకి సమాధానం చెప్పడం చాలా కష్టంరా. బాబోయ్, కొన్ని కొన్నిసార్లు మీ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న. సరేరా, ఈరోజు క్లాస్ ఉందా? ఉంది నాన్న. డబ్బులేమైనా కావాలా? వద్దు నాన్న. సరే వెళ్ళి రెడీ అవ్వు. ఏరా నాన్న, 500 కావాలి. సర్లే, అమ్మ దగ్గర తీసుకో. సరే నాన్న.
అమ్మా, నా గురించి కింద ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, హాల్లో నాన్న కూర్చుని ఉన్నారు, ఇప్పుడు టిఫిన్ గిఫిన్ అన్నావనుకో. అది కాదురా, కొంచెం తినేసి వెళ్ళు. నేను తిననమ్మా. మీ నాన్నతో చెప్తా. నాకు నా అంతా చెప్తావా? నాన్న తిడుతుంటే నీకు భలే హ్యాపీగా ఉంటది కదా, చోలుకి వినసొంపుగా ఉంటది. అది కాదురా, నా మాట విను. నాకు వద్దమ్మా, నేను వెళ్తున్నా. అలా కాదు, నాన్నతో చెప్తాను, విన్ని. ఎరా, టిఫిన్ తిన్నావా? ఎరా, అంత ఆకలి పెట్టుకుని తినకుండా వెళ్తానంటావేంట్రా? ఎరా, ఇంకొంచెం పెట్టమంటావా? నెమ్మదిగా తినరా. బాయ్ నాన్న. అమ్మా బాయ్. నానా, ఇలారా. ఏంట్రా ఈ చుట్టూ? ఇప్పుడు నీట్గా ఉన్నావరా? అమ్మని అడిగి డబ్బులు తీసుకున్నావా? లేదు నాన్న. అదేంట్రా, ఏ లక్ష్మి ఇవ్వలేదా? నన్ను అడగలేదండి. అలాగే ఇంకో 200 ఇవ్వండి, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వస్తాడు. అమ్మా, నా కుదరదమ్మా. బాయ్ నాన్న. బాయమ్మా. నేను తీసుకొస్తాలేవే. ఇలాగే వాడిని వెనకేసుకొని వస్తారు, పద్ధతి నేర్పమని నాకు చెప్తారు. రే, ఇంటికి వచ్చి 20 అయింది, హార్న్ కొడుతుంటే ఒక్కొక్క విచిత్రంగా చూస్తున్నావు అంక. హే, పోన్లేరా? నీ కారకంగా అయినా అమ్మాయి సెట్ అయితే హ్యాపీయేగా. అమ్మాయి సెట్ అయితే పర్లేదు, అలా బాబు సెట్ అయితేనే నా బాక్స్ బుక్. సరే పద. ఆగు, ముందెందుకు లేట్ ఏందో చెప్పు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇవ్వాలంటే ఓ 1/2 పట్టిద్ది, ఇంతలోపు మా బాబు వస్తాడు, మా బాబు వచ్చాడంటే 1/2 పట్టిద్ది, అప్పుడు ఇక్కడే ఉంటాం. నీకు ఓకేనా? అయిపోపే ఉద్రా బాబు, ఎవరినైనా భరించవచ్చు కానీ మీ నాన్న భరించడం చాలా కష్టం రా. కదా పద. రే, 1/2 లేట్ అయితేనే గంట క్లాస్ పీక్తారు కదా మీ నాన్న. ఇంకా చదువు సందిలో చదువు తప్ప సంధి కూడా దగ్గరికి రానివాడు. అలాంటిది నీ లైఫ్లో ఒక అమ్మాయి వస్తే నీ పరిస్థితి ఏంట్రా? బొమ్మరిన్ ఫాదర్ అయినా బాహుబలి మదర్ అయినా లవ్లో పడితే లైన్ క్లియర్ చేయాల్సిందేరా. అయినా ఎక్కడుందో పాప. అంకుల్, మీకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టమా? అవునమ్మా, ఇప్పుడు వచ్చే పాటల్లో పదాల కంటే శబ్దాలే ఎక్కువ. అదే పాత పాటలైతే ఒక భావం ఒక అర్థం ఉంటుంది, అందుకే నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం అమ్మా. నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం అంకుల్. అవునమ్మా. అంకుల్, మీరేమనుకోకపోతే కొంచెం ఆ కొబ్బరి బొండాల దగ్గర ఆపుతారా? అలాగేమ్మా. థ్యాంక్ యూ అంకుల్. హే నాన్న. అరే నాన్న, నా హే, ఎక్కడికి? ఇంటికి వెళ్ళాలి. వెళ్ళు. మీరు అట్టే కదా వెళ్ళేది. థ్యాంక్ యూ. కారు ఆగదు, అయినా కారు బుక్ అయింది. పాసింజర్ ఉండగా రోడ్డు మీద చెయ్యి ఎత్తితే ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకోము.
ఎవరితను? కుదరదా? కుదరదు. తీసుకోండి. మీరెక్కండమ్మా. ఏది అంకుల్? రాళ్ళు విసురుతున్నాడు. వాడికి అంత గురి లేదులే అమ్మా. అక్కడ ముందు రైట్ తీసుకోండి, తర్వాత లెఫ్ట్. ఇక్కడెక్కడమ్మా? కొత్తగా వచ్చారా ఏంటి? అవును అంకుల్. అంకుల్ ఇక్కడే పక్కన ఆపండి. సరే అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఓకే అమ్మా. హాయ్ అమ్మా. ఏంటి ఇంత లేటు? అయినా నీ క్లాస్ ఈవినింగ్ 4:00 అయిపోతుంది కదా, ఎందుకు ఇంత లేట్ అయింది? నీతో నేనే మాట్లాడేది, సమాధానం చెప్పడానికి బుక్ చూస్తావేంటి? నిన్నే నా గురించి ధ్యాసలేదా? ఏంటి? బుక్ చదువుతున్నా అమ్మా. బుక్ తర్వాత చదవచ్చు, ముందు చెప్పు. అమ్మా నువ్వు ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఇక్కడ ఎన్నిసార్లు చేశానో తెలుసా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కదా. నీకు చేద్దామనుకునే లోపు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఇన్స్టిట్యూషన్లో నాకెవరూ తెలీదు. నా లెక్చరే నా టెన్షన్ చూడలేక క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపించారు. ఇంకా ఎలాగో ఇంటికి వస్తున్నానని నీకు కాల్ చేయలేదు. నువ్వు చాలా సింపుల్గా చెప్పేశావే, నేను పడే టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంటి దగ్గర కంగారు పడుతున్నావు అని తెలిసి నేను లోపల ఎంత టెన్షన్ పడుతున్నానో ఒక్కసారి ఆలోచించు అమ్మా. సారీ అమ్మా. సారీనే, బైక్ రేపు వచ్చేస్తుంది. ఈ క్యాబ్ గొడవలు ఇవేముండవు. టైంకి వెళ్ళచ్చు, టైంకి రావచ్చు. ఇప్పటికీ కదా క్యారెక్టర్స్ అర్థమయ్యాయి కదా. సగం చదివచ్చిన హీరో సరస్వతిలా చదివే హీరోయిన్. గల్లీకో పోరుంది, సిల్లీ ఫిలోస్ అందరికీ పడతారు, మన లైఫ్లోకి ఎవరు రారేందో. రోడ్డే మీద మీ బాబు దొరుకుంటాం, అంత ఫాస్ట్గా వెళ్తున్నావు? నాకు 10 నిమిషాలు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు కదా, లోపలికి కూడా రానివ్వరు. అసలు జాబ్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసా? ఆ